మామూలుగా మనం నాన్ స్టిక్ వాడినప్పుడు కోటింగ్ ఉంటుంది కదా వాటికి, ఆ కోటింగ్ మన ఫుడ్లో కలిసి మన లోపలికి వెళ్తుంది, అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఈ ఐరన్ వాడడం వల్ల, ఐరన్ ఫుడ్లో కలిసి మన లోపలికి వెళ్ళడం వల్ల మన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్కి చాలా 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 మంచిది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. ఇప్పుడు మనం ఒక యూస్ఫుల్ వీడియో చూద్దాము. చాలామంది అడుగుతున్నారు నన్ను, ఐరన్ ప్యాన్ ఎక్కడ కొన్నారు, వీటిని సీజనింగ్ ఎలా చేయాలి అడుగుతున్నారు. ఈరోజు వీడియోలో మనం వీటిని సీజనింగ్ ఎలా చేయాలో, అంటే ఐరన్ కానీ కాస్ట్ ఐరన్ కానీ సీజనింగ్ ఎలా చేయాలో చూద్దాము. పూర్వకాలంలో అయితే అందరూ ఐరనే వాడేవాళ్ళు, ఐరన్ ప్యాన్స్ కానీ ఐరన్ మూకుడ్లు కానీ అవే వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం అన్ని నాన్ స్టిక్లే వాడుతున్నాం కదా, అలా కాకుండా మనం కూడా ఈ ఐరన్ ప్యాన్స్ వాడడం స్టార్ట్ చేద్దాము. నేను ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నాను, చాలామంది అడుగుతున్నారని నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను సీజనింగ్ చేయడము. ఇప్పుడు ఆ వీడియోని మనం చూద్దాము. ఒక్కసారి సీజనింగ్ చేసి పెట్టుకుంటే సంవత్సరాలు సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు, అంటే లైఫ్ లాంగ్ పాడవకుండా ఉంటాయి. మనకు చిరాకు వచ్చి మనం వాడడం మానేయాలి, కానీ ఇవి మాత్రం పాడవు. మామూలుగా నాన్ స్టిక్ పెన్ మీద వేసిన దోశలకి, ఐరన్ తవా మీద వేసిన దోశలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఐరన్ తవా మీద వేసిన టేస్టే వేరు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, మనం తెచ్చుకోగానే వీటిని సీజనింగ్ చేసుకోవాలి, కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. ఈ మెయింటెనెన్స్ కూడా మనం వాడుతున్న కొత్తలోనే చేసుకోవాలి. తర్వాత అంటే మనం రెగ్యులర్గా వాడుతుంటే ఇంకా మనం వాటిని ఎక్స్ట్రాగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నా ప్యాన్ నేను ఎలా సీజనింగ్ చేశానో చూపిస్తాను. అంటే మీరు ఇంకా వేరే ఏదైనా ముకుడు కానీ లేదా దోశ తవా కానీ ఏదైనా ఈ స్టైల్లోనే సీజనింగ్ చేసుకోవచ్చు. చూడండి, నల్లగా జిడ్డు జిడ్డుగా తుప్పు పట్టినట్టుగా అలా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని సీజనింగ్ చేసుకొని మనం క్లీన్ చేసుకుంటే నాన్ స్టిక్ కన్నా బాగా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుని 2-3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత నీళ్లు పడేసుకొని ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదిగోండి ఇలా స్క్రబ్బర్తో రుద్దుకోవాలి. ఈ స్క్రబ్బర్కి ఏ డిటర్జెంట్ కానీ ఇంకా ఏ సోప్ కానీ ఏం పెట్టలేదు, మామూలుగా సాల్ట్తోనే బాగా రుద్దుకోవాలి. అన్ని మూలలు రుద్దుకోవాలి, జిడ్డు జిడ్డుగా ఉంది చూసారా, అన్ని వైపులా బాగా రుద్దుకోవాలి. హ్యాండిల్ కానీ వెనక వైపు అంతా సాల్ట్ వేసుకుంటూ బాగా రుద్దుకోవాలి. తర్వాత ఒకసారి వాటర్తో బాగా కడుక్కోవాలి, స్క్రబ్బర్తో రుద్దుకుంటూ బాగా కడుక్కోవాలి. ఈ వాటర్ అన్ని బాగా ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి, హ్యాండిల్కి సైడ్స్కి ఇలా వెనుక వైపు మొత్తం అంతా ఆయిల్ బాగా పట్టించాలి. తర్వాత ఈ ప్యాన్ని ఒకసారి వేడి చేసుకోవాలి, స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి, అంటే కొంచెం పొగలు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. పొగలు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ చల్లారిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకుని స్క్రబ్బర్తో బాగా రుద్దుకోవాలి. ఏ సోప్ కానీ డిటర్జెంట్ కానీ అసలేం వాడట్లేదు. ఇదిగో చూడండి, ఇదే స్క్రబ్బర్తో బాగా రుద్దుకోవాలి వెనక వైపు ముందు వైపు అంతా. తర్వాత చూడండి ఎంత జిడ్డు జిడ్డుగా ఎలా వస్తుందో. బాగా రుద్దిన తర్వాత ఇప్పుడు వేడివేడి నీళ్లు పోసుకొని కడుక్కోవాలి. బాగా కడిగిన తర్వాత ఈ ప్యాన్ని ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో ఈ ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయని సగాన్ని కట్ చేసి ఆ ఉల్లిపాయతో ప్యాన్ అంతా ఆయిల్ని రాసుకోవాలి. ఇదిగోండి ఇదంతా సైడ్స్కి ఈ ఉల్లిపాయతో రాసుకోవాలి. మొత్తం అంతా రాసుకున్న తర్వాత ఇంకో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి, స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ప్యాన్ అంతా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని పడేసి ఇంకా మనం మనకు కావాల్సిన వంట మనం చేసుకోవచ్చు. ఇలా సీజనింగ్ చేసుకొని 4-5 టైమ్స్ మనం ప్యాన్ను వాడుకున్నాము అంటే మనకి ఇంకా ఏ నాన్ స్టిక్ అవసరం ఉండదు. ఈ ప్యాన్ నాన్ స్టిక్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. మనం ఏ ఫ్రై చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మూకుడ్స్లో కానీ ప్యాన్లో కానీ చేయడం వల్ల కూరకి టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది, అస్సలు మాడదు. అడుక్కి కూరలేవి అంటుకుపోవు, అంటే వాడగా వాడగా నాన్ స్టిక్ లాగా తయారవుతాయి.
ఇలా కొంచెం టైం తీసుకుని మనం సీజనింగ్ చేసి పెట్టుకున్నాము అంటే మన లైఫ్ అంతా కూడా మనం వీటిని వాడుకోవచ్చు. ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయండి, ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు. వీటిని కడిగేటప్పుడు మాత్రం డిటర్జెంట్స్ కానీ సోప్స్ కానీ ఏం వాడకూడదు. మనం వండడం అయిపోగానే కడిగేసుకుని కొంచెం ఆయిల్ బ్రష్ చేసుకుని ఒక పేపర్లో చుట్టుకుని పక్కన పెట్టేసుకున్నాము అంటే తుప్పు లాంటిది ఏమి రాకుండా ఎన్ని రోజులైనా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.